auntie, please welcome them. Mamata? Mamata? Vachava? Ippudena raavadam? Avunu. Pakkindi Ramarao intiki vachi 2 gantalu ayindi. Nuvvemo ippudu vachavu. Ayana chesethe udyogame, nuvvu chesethe udyogame. Ayana enduku time ki vastunna, nuvvu enduku late ga vastunnavu? Naaku maddalo kodi pani undane. Abbo! Paniki raani pannalanni neeke untayi. ఈ రామారావు గారు నన్ను మనశ్శాంతిగా కాపురం చేసుకునేవాడు నన్ను. రామారావు, రామారావు ఏంటి ఉండరమట్లా? రామారావు, నీతో నేను ఎప్పుడైనా అసభ్యంగా మాట్లాడానా? అబ్బే లేదే. ఎప్పుడైనా నీతో అసభ్యంగా ప్రవర్తించానా? లేదు. మరి ఎందుకు రామారావు నా పిల్లంతో తిట్టిస్తావు నువ్వు? నేను నీ పిల్లంతో తిట్టించడం ఏంటి? నువ్వు ఇంటికి టైంకి రావడం వల్ల నువ్వు లేట్ గా వస్తున్నావు రా అని మాట నన్ను తిడుతుంది రామారావు. నేను టైంకి ఇంటికి వస్తున్నాను, అది కూడా తప్ప. నువ్వు టైంకి ఇంటికి రావడం తప్పు కాదు రామారావు. నువ్వు ఇంటికి టైంకి రావడం వల్ల నీ ప్రభావం నా ఇంటి తలుపు తడుతుంది అంటున్నా. ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర రాక, ఆ మధ్యలో నాకేం పనులు ఉంటాయి ఉండమట్లా? రామారావు, ఆఫీస్ కి ఇంటికి మధ్యలో బొచ్చడి పెద్ద సమాజం ఉంది రామారావు. సమాజంలో బొచ్చడి సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఉన్నాయా? చూడు ఒకసారి, నువ్వు ఇంటికి వచ్చే దారిలో ఒక ముష్టోడు ఉంటాడు, వాడిని పలకరించు. పాప వాడికి పరిస్థితి కారణం ఏంటో తెలుసుకో. వాడి పరిస్థితి కారణం ఏంటో నేను తెలుసుకోవాలా? రామారావు, ఒక్కొక్కడు నీలంగా బతికాడు వాడు తెలుసుకో. ఓ పుడింగ్లాగా టైం కి వచ్చేస్తున్నాడు ఇక్కడ ఏంటో పీకడానికి పీకడానికి. నీలాంటి టైం కి వచ్చే 10% మగాల వల్ల నాలాంటి 90% మగాళ్ళు పెళ్ళాం చేత అవమానించబడుతున్నారు, పెళ్ళాం చేత క్వశ్చన్ అయ్యబడుతున్నారు, పెళ్ళాం చేత గదిలోంచి గంటే పడుతున్నారు కూడా. పడుతున్నారు పడుతున్నారు అనే బదులు నువ్వు టైం కి వచ్చి పడొచ్చుగా, ఇన్ని పడడాలు ఉండవుగా. మగాడు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగా దపకన వెళ్ళిపోవాలి, ఇంటికి వచ్చేటప్పుడు లోకల్ ట్రైన్ లాగా అక్కడక్కడ 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 ఆగుతూ మెల్లగా రావాలి. అది మగాడి లక్షణం. పెళ్ళ మీద స్పృహ ఉన్నవాడే రామారావు ఇంటికి త్వరగా వస్తాడు. సమాజం మీద స్పృహ ఉన్నావు, నాలాగా లేట్ గా వస్తాడు రామారావు. సమాజంలో బతుకుతున్నావు రావరా, కొద్దిగా సామాజిక స్పృహ ఉంటే మంచిదని నా అభిప్రాయం. ఓ టైం కి వచ్చేస్తున్నాడు ఇక్కడ, టైం కి ఏంటో. ఈడి పిల్ల వీడితో గొడవ పెడితే ఈడి పిల్లనైనా కంట్రోల్ లో పెట్టాలి, లేకపోతే ఈడైనా కంట్రోల్ ఉండాలి. నన్ను కంట్రోల్ గా ఉండమంటాడేంటి? ఏవండి లేట్ అవుతుంది, త్వరగా వెళ్ళాలి, రండి బయటికి. గౌరీ, ఎక్కడికి వెళ్తున్నావే? నేను మా ఆయన సెకండ్ షో సినిమాకి వెళ్తున్నామండి. సినిమాకా? ఏమండి రెడీ అయ్యారా? ఈయన ఎప్పుడు లేటే. ఏమే కొద్ది కాఫీ ఇవ్వు, తలనొప్పిగా ఉంది. మీకు టైం కి అన్ని ఇవ్వాలి, కానీ మాకు మాత్రం ఏది ఇవ్వరు. ఏమైంది మళ్ళీ? పక్కింటి రామారావు చూడు, సెకండ్ షో సినిమాకి అని చెప్పి సినిమా రిలీజ్ అయిన వెంటనే తీసుకెళ్తాడు పిల్లాన్ని. నువ్వు ఉన్న నా జీవితానికి ఒక సినిమా లేదు, ఒక షికారు లేదు. నీలాంటి మొగుడు ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. ఈ పొట్టి రామారావు గారు వాడి కాపురం వాడు చేసుకోక నా కాపురం డిస్టర్బ్ చేస్తున్నాడు. రామారావు, గౌరీ దా టైం అవుతుంది. రామారావు, నేను నీతో ఎప్పుడైనా అసభ్యంగా ప్రవర్తించానా? లేదు. ఎప్పుడైనా అగౌరవంగా మాట్లాడానా? అబ్బా లేదు. మరి ఎందుకు రామారావు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? మళ్ళీ ఏమైంది రా? ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నా భార్యని తీసుకుని సినిమాకి వెళ్తున్నాను. మీ భార్యను తీసుకుని సినిమాకి ఎలా వెళ్తావు రామారావు నువ్వు? నువ్వు మీ ఆవిడకి సెకండ్ షో థర్డ్ షో సినిమాకి తీసుకెళ్లడం వల్ల మా ఆవిడ నాకు నాకు ఇంట్లో సినిమా చూపిస్తుంది రామారావు. రే పనికి మాలోడా, నా భార్య నేను సినిమా తీసుకెళ్ళడం కూడా తప్పంటా? నీ భార్యను నువ్వు సినిమాకి తీసుకెళ్ళడం తప్పు కాదు రామారావు, తప్పే కాదు. కానీ నీ భార్య నువ్వు సినిమాకి తీసుకెళ్లడం వల్ల ఆ ప్రభావం నా ఇంటి మీద పడుతుంది అంటే. నేను నీకు పారిగట్ట, ఎలా ఉన్నావేంట్రా నువ్వు? సినిమాకి లేట్ అవుతుంది పదండి. ఏ సినిమా? ఏ సినిమా? ఆడి కాదని సినిమాకి వెళ్ళావు అనుకో, ఆడు హాల్లో వచ్చి కూడా గొడవ పెడతాడు. హాల్లో కాదు రామారావు, నీ ప్రభావం నా ఇంటి మీద పడితే టాయిలెట్ వచ్చి కూడా గొడవ పెడతాను నేను. అప్పటికే ఏమే ఏంటి, వాళ్ళు సినిమాకి వెళ్ళలేదు. వెళ్ళలేదు. మనసు ప్రశాంతంగా ఉందా? ఈడే తేడాగా అనుకున్నాను, ఈడి పిల్లం కూడా తేడాగానే ఉంది. ఏమండి ఏమండి? ఏంటే దీపావళి పండుగ వస్తుంది, నాకు ఒక చీర కొనిపెట్టండి. నీకు నేను చీర కొనివ్వాలంటే ముందు ఆ ఉండ్రమట్ల పర్మిషన్ తీసుకోవాలి. నువ్వు నాకు మొగుడ లేకుంటే ఆ ఉండ్రమట్ల నాకు మొగుడా? నేను నీకు మొగుడ్నే, కానీ కాలనీకే మొగుడా ఉండ్రమట్ల. నీకు చీర కొనివ్వలేదనుకో నువ్వు 2 రోజులు తిట్టి వదిలేస్తావు. అదే నీకు చీర కొన్నాననుకో ఆ చీర చిరిగే వరకు తిడతాడా ఉండ్రమట్ల? నాకు అదంతా తెలియదండి, నాకు ఈరోజు చీర కావాలి కావాలి కావాలి. సరే ఆ ఉండ్రమట్ల పర్మిషన్ ఇద్దే తీసుకుందా. ఉండ్రమట్ల? ఏంటి పాండు? ఏమీ లేదు, దీపావళి పండుగ వస్తుంది కదా, మా ఆవిడ ఒక చీర కొనివ్వమంటుంది, నీ పర్మిషన్ తో ఒక చీర కొనివ్వచ్చా అని. అంతే పాండు, నేను నీతో ఎప్పుడైనా అసభ్యంగా ప్రవర్తించానా? లేదు లేదు.
పోని అగౌరవంగా ఎప్పుడైనా మాట్లాడానా? లేదు ఉండ్రమట్లా లేదు. మరి ఎందుకు పాండు నా కాపురాన్ని ఇలా గిల్లుతున్నావు? వాడేమో అటు నుంచి గిల్లుతున్నాడు, నువ్వేమో ఇటు నుంచి గిల్లుతున్నావు. పాండు నాది చిన్న జీవితం పాండు, నాది కోరికల్ని అదుపులో పెట్టుకొని ఖర్చుని అదుపులో పెట్టుకొని నా బతుకు జట్కా బండిని ఎద్దులు లేకుండా నేనే లాక్కెళ్తున్నాను పాండు. విన్నావా? పద లోపలికి వెళ్దాం. ఒక్క నిమిషం ఆగండి. ఉండ్రమట్లన్నయ్యా, ఒక్క చీర కొనుక్కుంటానన్నయ్యా, మీకు దండం పెడతానన్నయ్యా. అమ్మా, నీతో నేను ఎప్పుడైనా అసభ్యంగా ప్రవర్తించానా? ఇంకా చాలు. అందరి జీవితాలు బాగున్నాయి, నా ఒక్కదాని జీవితం ఏమి బాగలేదు. మళ్ళీ ఏమైందే? ఏమవ్వాలి ఏమవ్వాలి? పక్కింటి రామారావు ఇంట్లోంచి చికెన్ కర్రీ వాసన నా ముక్కుకి గుప్పు గుప్పు అని కొడుతుంది. పొట్టి రామారావుని చేసుకున్నా బాగుండేది. మూడు పూట్ల చికెన్, మూడు పూట్ల సినిమాలు ఉండేవి నాకు. తప్పు నీది కాదే, ఆ పొట్టి రామారావు గాడు ఇంట్లో చికెన్ వండి నిన్ను ప్రభావితం చేసి నా మీద నన్ను ఉసుగొల్పాడు చూడు. తప్పు ఆ రామారావు గాడు. రామారా ఏంటే? నేను నీతో ఎప్పుడైనా అసభ్యంగా ప్రవర్తించాను రామారావు? మొదలు పెట్టావా? నువ్వు చెప్పు రామారావు, ఎప్పుడు అసభ్యంగా ప్రవర్తించాను? లేదురా. పోనీ అగౌరవంగా ఎప్పుడైనా మాట్లాడానా? మాట్లాడలేదురా. మరి ఎందుకు రామారావు? మళ్ళీ ఏమైందిరా? ఇంట్లో ఏం వండుతున్నావు నువ్వు? చికెన్ ఏదో వండుతున్నారు. ఎలా వండుతావు రామారావు నువ్వు చికెన్? ఎలా చికెన్ వండుతావు ఇంట్లో అని అడుగుతున్నా. ఇంట్లో చికెన్ కూడా వండుకోవడం తప్పురా. నువ్వు ఇంట్లో చికెన్ వండడం తప్పు కాదు రామారావు, నువ్వు ఇంట్లో చికెన్ వండడం వల్ల ఆ ప్రభావం నా మీద పడుతుంది చూడు, అది తప్పు అంటున్నా. అర్థమైందా? ఇవ్వండి చికెన్ అండి. అరే పనికి మళ్ళోడా, ఇలా ఉన్నాయంటా నువ్వు? ఏది తిన్నవు, ఏది తాగినవు, ఎక్కడికి వెళ్ళవు? చిన్న జీవితం రామారావు నాది. కోరికల్ని అదుపులో పెట్టుకొని ఖర్చుల్ని పొదుపులో పెట్టుకొని నా బతుకు జట్కా బండిని ఎడ్లు లేకుండా నేనే లాక్కెలు తెలుతున్నాను రామారావు. నిన్ను బంద పెట్ట, మాట్లాడితో డైలాగ్ చెప్తావు నువ్వు. రామారావుని అవేవేవో అడుగుతున్నావు గానీ చికెన్ వండింది మాత్రం అడగట్లేదు నువ్వు. ఒసే ఒసే ఒసే, అసలు ఈ కథకు సోదరుదారి నువ్వు కదంటే? నువ్వు నీ మొగుడు ముందు నుంచి కూర్చుతున్నావు, ఈడేమో మమ్మల్ని వెనక నుంచి ముందు నుంచి కూర్చుతున్నాడే. అసలు మీ ఇద్దరు నోట్లో నోరు పెట్టి కంటే నోరు మూసుకొని పావనం పెట్టరు. ఎసాయ్ చికెన్ ఇలా పెట్టరా? తెస్తున్నానండి. ఇప్పుడు మీ ఇద్దరు కళ్ళు చల్లబడ్డాయా? ఏమే చల్లబడ్డాయా? పడ్డాయండి పడ్డాయి. పడ్డాయంటలే. ఏంటి పాండవి? రెండు కొత్త డైర్లు తెచ్చుకున్నాను ఉండ్రమట్లా. పాండు, నేను నీతో ఎప్పుడైనా అసభ్యంగా ప్రవర్తించాను? లేదు. పోనీ ఎప్పుడైనా నీతో అగౌరవంగా మాట్లాడాను? లేదు లేదు. చిన్న జీవితం, కోరికల్ని అదుపులో పెట్టుకొని ఖర్చుని పొదుపులో పెట్టుకొని నా బతుకు జట్కా బండిని ఎడ్లు లేకుండా నేనే లాక్కెళ్తున్నాను పాండు, నేనే లాక్కెళ్తున్నా. అది చచ్చిపోయేలా ఉన్నాడు వదిలేడాన్ని. వాడు నాకు తెలియకుండా రెండు డ్రాయర్లు కొన్నాడు రామారావు. పాండు లే పాండు, బీపీ తగ్గినట్టుంది, హాస్పిటల్కి తీసుకెళ్ళు. రోజా గారు ఎక్స్ట్రాడినరీ గా చేస్తారు, వెరీ నైస్. డార్లింగ్, నీ చీర ఎరుపు, జాకెట్ ఎరుపు, రోజా పువ్వు ఎరుపు, నీ పెదవులు ఎరుపు, నీకు ఎరుపు అంటే అంత ఇష్టమా? అందుకే కదా నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఈవినింగ్ మనం ఫంక్షన్ కి వెళ్ళాలి గుర్తుందా? ఆ ఫంక్షన్ పక్కన పెట్టండి, మొన్నటికి మొన్న మనం ఒక ఫంక్షన్ కి వెళ్ళాం గుర్తుందా? అవును. నాతో పాటు వీరు కూడా లోపలికి వచ్చారు. అవును. అప్పుడు మా పిన్ని మిమ్మల్ని చూసి ఏమందో తెలుసా, ఆటో వాడికి బయట డబ్బులు ఇవ్వచ్చుగా లోపల దాకా తీసుకురావాలా అంది. అది ఫంక్షన్ కాబట్టి వదిలేండి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇరుగు పొరుగు వాళ్ళు నన్ను చూసి తప్పుగా మాట్లాడుతున్నారండి. ఏమనుకుంటారా? సిలిండర్ వేసే వాడితో గంటల గంటల ముచ్చట్లేంటి అంటున్నారు. భూని బదువు జరా, రసంలో సాల్ట్ తక్కువ ఉన్నట్టుంది. అవునా తమ్మీ, ఉప్పు తీసుకెళ్లి కాస్త నీ స్కిట్ పేపర్ల మీద కూడా చల్ల తమ్మీ. ఎందుకు చల్లాలా? ఈ మధ్యాహ్నం నీ స్కిట్లు చాలా సత్తగా వింటున్నాయి. ఇలా కూడా కాఫీ వేడి చేయొచ్చా? సూపర్ ఐడియా.